హీర్ స్టూడెంట్స్ ఈరోజు మనం ప్రాచీన భారత చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశం ఆర్యుల నాగరికత ఆర్యుల నాగరికత అనేటటువంటి పాఠాన్ని మనం అధ్యయనం చేసేటప్పుడు విద్యార్థులకు ప్రత్యేకంగా చేసుకునే విన్నపం ఏంటంటే హరీష్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేస్తున్నటువంటి క్లాసులు ఏ క్లాసు అయినా కూడా హిస్టరీకి సంబంధించినవి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల మాత్రమే కాలవ్యతో తయారు చేయటం జరిగింది అంటే విద్యార్థులకి ప్రతి అంశానికి సంబంధించినటువంటి కనీస అవగాహన కోసం మాత్రమే ఈ క్లాసులను పెట్టడం జరిగింది వీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్డ్ క్లాసులు కావాలనుకున్నటువంటి విద్యార్థి మిత్రులు ఆన్లైన్ క్లాసులో హరీష్ అకాడమీ ద్వారా పొందటానికి అవకాశం ఉన్నది కాబట్టి వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకి చేసుకునే విన్నపం ఏమిటంటే మీకు మిడివల్ హిస్టరీ కానీ మారన్ హిస్టరీ కానీ ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ప్రాచీన భారతీయ చరిత్రకు సంబంధించినటువంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదీ ప్రీవియస్ పేపర్లను కూడా చర్చిస్తూ తయారు చేసినటువంటి ఆన్లైన్ క్లాసులకు సంబంధించినవి మీకు అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా విద్యార్థులకి కావాలనుకున్నటువంటి వాళ్ళు దయచేసి ఆన్లైన్ క్లాసులో జాయిన్ అయినట్లయితే వాళ్ళకి పూర్తిగా అందించడం జరుగుతున్నది ఇకపోయినట్లయితే మనం ఇప్పుడు ఆర్యుల నాగరికత అనేటటువంటి లెసన్ గురించి ఒక ఐడియా చెప్పుకుందాం ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన భారతదేశంలో సింధు నాగరికత అని ఒక అద్భుతమైనటువంటి నాగరికత వర్ధిల్లుతున్నటువంటి సమయంలో ఎక్కడో మధ్య ఆసియా ప్రాంతానికి చెందినటువంటి ఆర్యులు అనేటటువంటి వాళ్ళు మన భారతదేశానికి రావటం జరిగింది అంటే ఇక్కడ విద్యార్థులు గుర్తుంచుకునేటటువంటి విషయం ఏమిటంటే వాస్తవానికి ఆర్యులు అనేటటువంటి వాళ్ళు మన భారతీయులు కాదు వాళ్ళు విదేశీయులు వాళ్ళు కొన్ని కారణాల వలన మన భారతదేశానికి వచ్చారు ఆ కొన్ని కారణాలు ఏందయ్యా అంటే వాళ్ళకి ప్రధానమైనటువంటి జీవనాధారం ఏంటంటే ఆవులు ఆవులు ఎక్కడుంటే ఆర్యులు ఉంటారు మరి ఆవులు ఎక్కడుంటాయి పచ్చిగడ్డి దగ్గరుంటే పచ్చి దగ్గ పచ్చిగడ్డి ఎక్కడుంటే ఆవులు అక్కడ ఉంటాయి పచ్చిగడ్డి ఎక్కడుంటుంది వాటర్ ఎక్కడుంటే అక్కడ పచ్చిగడ్డి ఉంటుంది ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది వాటర్ ఉన్న చోట పచ్చిగడ్డి ఉంటుంది పచ్చిగడ్డి ఉన్న చోట ఆవులు ఉంటాయి ఆవులు ఉన్న చోట ఆర్యులుంటారు అంటే ఆర్యులు మనలాగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని వ్యవసాయ క్షేత్రాలను కలిగి ఉండరు వాళ్ళకి ఆవులు ప్రధానమైనటువంటి సంపద కాబట్టి ఆవులని మేపుకుంటూ దేశదిమ్మరులాగా తిరుగుతూ ఉండేటటువంటిది వాళ్ళ నాగరికత లక్షణం క్రీస్తుపూర్వం పదిహేను వందల సంవత్సరంలో మధ్య ఆసియా అనేటటువంటి ఒక ప్రాంతంలో వాళ్ళ నేటివ్ ప్లేస్ అయినటువంటి మధ్య ఆసియా ప్రాంతంలో కరువు వచ్చింది వచ్చి మొత్తం అసలు వాటర్ అంతా లేకుండా పచ్చిగడ్డి ఏమీ లేకుండా ఒక ఎడారిలాగా మిగిలిపోయింది ఆ ప్రాంతం ఆ సమయంలో వాళ్ళు తమ ఆవుల్ని మెప్పుకోవటం కోసం ప్రపంచంలో చాలా అద్భుతమైనటువంటి ప్లేస్ ఏదన్నా ఉందా అని వెతుక్కుంటూ వచ్చినప్పుడు వాళ్ళకి మన సింధు నాగరికత ప్రాంత ప్రజలు పరిపాలన చేసుకుంటున్నటువంటి ఆ సింధు నాగరికత ఏరియా ఎందుకంటే సింధు నదికి సింధు నదితో కలిపి మొత్తం కలిపి ఏడు రివర్లు అంటే సింధు నదితో కలిపితే ఏడు రివర్లు అవుతాయి సరస్వతి నది జీలం నది బియాస్ నది సత్తజ్ నది చీనాబు నది ఇవన్నీ కలిపి ఏడు రివర్లు కాబట్టి ఆ నదీ పరివాక ప్రాంతంలో అద్భుతమైనటువంటి వాటర్ సౌకర్యం ఉంటుంది కాబట్టి ఆర్యులు సింధు నాగరికత ప్రజల దగ్గరకు వచ్చి అక్కడ నిలబడి అక్కడ నివాసం ఉండాలని ప్రయత్నం చేశారు అప్పుడు వాళ్ళ ప్లేస్కి వచ్చినటువంటి ఆర్యులని సింధూ ప్రజలు ఎట్టి పరిస్థితులు అక్కడ ఉండటానికి ఒప్పుకోలేదు ఒప్పుకోకపోవటం వల్ల వాళ్ళకి వీళ్ళకి యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో సింధూ ప్రజలు ఓడిపోయారు ఏ ప్రాంతాన్ని అయితే సింధు ప్రజలు పరిపాలన చేసుకుంటున్నారో ఆ ప్రాంతాన్ని ఆర్యులు ఆక్రమించి ఆ ప్రాంతానికి సప్త సింధు ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది సప్త సింధు సింధుతో కలిపి ఏడు రివర్లు ఆ సప్త సింధు ప్రాంతాలు ఏరియాలో ఒక అద్భుతమైన నాగరికతను ఏర్పాటు చేసుకున్నారు ఇదే మన భారతదేశంలో ఆర్య నాగరికత అంటారు అర్థమైందండి ఆర్య నాగరికత ఇక్కడ విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన ఒక అత్యున్నతమైనటువంటి విషయం ఏంటంటే భారతదేశంలో ఆర్య నాగరికత ద్వితీయ నాగరికత ద్వితీయ నాగరికత అర్థమైందండి రెండవ నాగరికత ఫస్ట్ నాగరికత సింధు నాగరికత అయితే సెకండ్ నాగరికత సివిలైజేషన్గా ఆర్య నాగరికత సివిలైజేషన్ని ప్రత్యేకంగా చెప్పుకుంటారు మరి ఆర్యలు మన భారతదేశంలో తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్పు ఏంటంటే మన భారతదేశానికి నాగరికతను నేర్పారు మన భారతదేశానికి వేదాలను అందించారు మన భారతదేశానికి సంస్కృతిని సాంప్రదాయాన్ని వారసత్వాన్ని అత్యున్నతమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితిని భారతీయులకు కల్పించారు ఇలా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం గురించి ప్రపంచ దేశాలు గొప్పగా చెప్పుకుంటున్నాయంటే వేదాలు పుట్టిన దేశం మన భారతదేశం అని మనం చెప్పుకుంటున్నామంటే దానికి ప్రధానమైనటువంటి కారకులు ఎవరంటే ఆర్యులు వీళ్ళు మన భారతదేశానికి సంస్కృతం అనే భాషను తీసుకొచ్చారు సంస్కృతిని తీసుకొచ్చారు అందుకని ఇంత గొప్ప మార్పును తీసుకొచ్చేటటువంటి ఆర్యుల చరిత్రని ఇండియన్ హిస్టరీలో రెండు భాగాలుగా చదువుతారు ఒకటి వాళ్ళు భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ స్థాయి దాన్ని ఎర్లీ వేదిక పీరియడ్ అంటారు ఇంగ్లీష్లో ఎర్లీ వేదిక పీరియడ్ దాన్ని తొలివేద నాగరికతని తెలుగులో అంటారు తర్వాత ఆర్యులు సింధూ నది నుంచి గంగా నది వరకు విస్తరించి ఉన్న ప్రాంతాన్ని ఆ తర్వాత ఏమని పిలిచారంటే లేటర్ వేదిక పీరియడ్ అంటారు అంటే మలివేద కాలం అని తెలుగులో పిలుస్తారు ఇలా తొలివేద కాలం అలా మది మలివేద కాలం ఇలా రెండు రకాలుగా అత్యున్నతమైనటువంటి స్థాయిని ఉత్తర భారతదేశంలో నెలకొల్పారు ఆర్యులు వాళ్ళకి ఇనుము విపరీతంగా తెలుసు కాబట్టి ఆ ఇనుమును ఉపయోగించి ఉత్తర భారతదేశంలో గొప్ప గొప్ప వ్యవసాయ క్షేత్రాలను తర్వాత కాలంలో ఏర్పాటు చేశారు కర్షాపనము శతమానం అనేట నాణ్యాలని విడుదల చేయించారు మొత్తానికి గొప్ప గొప్ప నగరాలని నిర్మించారు ఇది మన భారతదేశ ఆర్యులకు ఉన్నటువంటి ప్రత్యేకత ఇంకో విషయం ఏంటంటే ఆర్య అనేటటువంటి ఆర్యులు అనే పాఠం మీద ఎన్ని అద్భుతమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతాడంటే ఒక చిన్న చిన్న పదాలను గుర్తుపెట్టుకుంటే చాలు ఆర్యుల మీద మనకి మంచి అవగాహన వస్తుంది ఇంకొక చిన్న విషయం విద్యార్థుల మిత్రులు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు గురుకులం టీచర్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఇండియన్ సివిల్ సర్వీస్కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి మిత్రులు ఎవరైనా కూడా ఆర్యులకు సంబంధించిన క్వశ్చన్స్ ఓ చాంతాడంత క్వశ్చన్స్ అడగరు రెండే రెండు వర్డు గోవిష్ఠి అంటే అర్థం అంటాడు శతమానం అంటే ఏంది అంటాడు సుర అంటే ఏంది తర్వాత సోమం అంటే ఏంటి ఏంది అదే అదేవిధంగా ప్రత్యేకంగా దౌహిత్రి అంటే అర్థం ఏంది ఓకేనా గోపా అంటే అర్థమైంది గోపాలుడు అంటే ఏంది సీత అని దేని అంటారు ఇటు చిన్న చిన్న వర్డ్స్ని ప్రత్యేకంగా హోత్రి అంటే అర్థం ఏంది హవిస్సు అంటే అర్థం ఏంది చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు దీంట్లో ఉన్నాయి వాటికి సంబంధించి మనం ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ టైపులో అడుగుతాడనేది ఒకసారి చూద్దాం ఇంకా చూడండి ఆర్యుల నాగరికతకు సంబంధించి ఈ టాపిక్ నుంచి అడగటానికి అవకాశం ఉన్న ప్రశ్నలు అంటాడు అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఇవే అడుగుతాడని నేను ఖచ్చితంగా చెప్పట్లేదండి ఈ కోణంలో అడుగుతాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి చూడండి గోత్రాల ప్రస్తావన కళ వేదమీద అన్నాడు గోత్రాలు ప్రస్తావన అంటే మన అందరికీ తెలుసు ప్రతి వంశానికి ఒక గోత్రం ఉంటుంది ఆ గోత్రాల ప్రస్తావన అనేది ఆర్యులే మన భారతదేశంలో తీసుకొచ్చారు అసలు రేపు అద్భుతమైన ప్రశ్న అండి గోత్రాలు గోత్రం అనేది ఆర్యుల కాలంలో దేని నుంచి ఉద్భవించింది అంటాడు గోశాల గోశాల అంటే ఆవులని ఎండకి ఎండకుండా వానకి తడవకుండా వాళ్ళు గోశాలను ఏర్పాటు చేసేవాళ్ళు ఆ గోశాల పేరు మీదనే గోత్రం వచ్చింది ఆ గోత్రం గురించి తెలియజేసేట వేదం ఏదంటే అదర్వన వేదం రెండు వేల పదకొండో సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ గ్రూప్ టూ ఎగ్జామ్లో ఈ ప్రశ్న అడిగాడు రెండు వేల పన్నెండులో ఈ ప్రశ్న అడిగాడు అంటే అధర్వన వేదం మీద ఏదో ఒక ప్రశ్న ప్రతి గ్రూప్ టూలో అడుగుతున్నాడు రెండు ఎగ్జామ్స్లో ఈ ప్రశ్నను అడిగాడు అంత ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న గోత్రాల ప్రస్తావన గురించి తెలియజేసేటటువంటి వేదం అధర్వన వేదంగా గుర్తుంచుకోండి నెక్స్ట్ బలి అంటే అర్థమైంది అన్నాడు ఆర్యుల నాగరికత పాఠం మొత్తం చదువుకునేటప్పుడు మనం వాళ్ళ కాలంలో ఉన్న ట్యాక్సులు వీటన్నిటి గురించి అసలు ఎందుకు రాజుకు ట్యాక్సులు చెల్లించాలి అదంతా మనం తర్వాత చదువుకున్నాం కానీ ఇక్కడ చూడండి రాజుకు ప్రజలు స్వచ్ఛందంగా చెల్లించేటటువంటి పన్నుని ఏమంటారంటే బలి అనేటటువంటి పేరుతో పిలుస్తారు బాగా అని బలి అని చాలా ఉంటాయి అట్లా ప్రత్యేకంగా ఆంధ్ర శాతవాహన కాలంలో కారుకర అనేట పన్నుండే ఇలా పిండాకర అనేటటువంటి పన్నులు ఉండేవి ఇట్లా స్వచ్ఛందంగా ప్రజలు చెల్లించేటటువంటి పన్నుల్ని ఏమంటారంటే బలి అంటారు ఓకేనండి బలి అంటే రాజు ఏదన్నా యజ్ఞాలు యాగాలు ఇలాంటివి చేసేటప్పుడు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి మా వంతుగా మేము కొంత ఇస్తున్నాం రాజా అని చెప్పి రాజుకు కొంత అమౌంట్ని చెల్లించేవాళ్ళు అది ధన రూపంలో చెల్లించేవాళ్ళు లేదా ధాన్య రూపంలో చెల్లించేవాళ్ళు మొత్తానికి సింగిల్ వాడుతో దాన్ని బలి అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు నెక్స్ట్ చూడండి గోవుల్ని ప్రత్యేకంగా ఆర్యుల కాలంలో గోవిష్టి అంటే అర్థమైంది అన్నాడు గోవిష్టి చూడండి చిన్నవాడు గోవిష్టి అంటే అర్థమైందంటే వెతుకులాట దేనికోసం వెతుకులాట గోవుల కోసం వెతుకులాట అసలు ఆర్యులు అత్యంత ధనవంతుడు ఫలానా వ్యక్తి అత్యంత ధనవంతుడు అంటే వాళ్ళు వానికి ఎన్ని ఆవులు ఉన్నాయంటారు ఉదాహరణకి రామోజీరావు మాంచి ధనవంతుడు అన్నారనుకోండి రామోజీరావుకి రామోజీ ఫిలిం సిటీలో ఏమైనా ఆవులు ఉన్నాయి ఆనేవాళ్ళు అదేవిధంగా మహేష్ బాబు గొప్ప శ్రీమంతుడు అంటే కనీసం పద్మాల స్టూడియోలో ఒక వంద ఆవులు ఉన్నాయి ఆనేవాళ్ళు అంటే ఆవులతోనే వాళ్ళని వాళ్ళ యొక్క ఆ ధనవంతులు అనేటటువంటి విషయాన్ని గురించి అధ్యయనం చేసేవాళ్ళు అంటే వాళ్ళ సంపద ఆవులు అందుకని వాళ్ళు యుద్ధాలు కూడా ఆవుల కోసమే చేసేవాళ్ళు ఒక చక్రవర్తి వేరే చక్రవర్తి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ చక్రవర్తి ఆ చక్రవర్తిని ఓడిస్తున్నాడు అనుకోండి అప్పుడు తన సైన్యాన్ని చెప్తాడు అరే వాడు ఓడిపోయేటట్టున్నాడు ఇక మీరు వెళ్ళి వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి ఆవులన్నీ కూడా తోలుకొని రండి అనేవాళ్ళు అప్పుడు ఈయన సైన్యం వెళ్ళి ఎక్కడెక్కడ ఆవులు ఉన్నాయో వెతుక్కొని వచ్చేవాళ్ళు అందుకని ఒక్క సింగిల్ వర్డ్ అండి గోవిష్టి అంటే వెతుకులాట యుద్ధాలు గోవుల కోసమే జరిగాయి ఇది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అపౌరుషీయాలు అంటే అర్థం అర్థమైందని అడుగుతాడు అంటే మానవుల చేత కాకుండా భగవంతుడి చేత రాయబడేటటువంటి గ్రంథాలు ఉంటాయి అంటే మానవుడికి రాసుకునే అంత స్థాయి లేదు వాడికి అంత నాలెడ్జ్ లేదు అలాంటి వానికి భగవంతుడే రాసి ఇదిగో కూడా నాయనని ఇచ్చేటటువంటి గ్రంథాలని ఏమంటారంటే అంటారు రే పరీక్షలో అపౌరుషీయాలంటే అర్థం ఏంటంటేనేమో మానవుల చేత కాకుండా భగవంతుడి చేత రాయబడి అందించబడినటువంటి వేదాలు చూడండి వేదాలే ఇవి అపౌరుషీయాలు అంటే ఇది అంత అడగకుండా రేపు ఏమంటాడు అపౌరుషీయాలని వీటికి క్రింది వాటిలో వీటిని అంటారు వేదాంగాలు ఉపనిషత్తులు వేదాలు తర్వాత బ్రాహ్మణాలు ఇట్లా ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి అంటే అపౌరుషీయాలని వేదాలని అంటారు అపౌరుషీయాలంటే అర్థమైందో ఇక్కడ అర్థమవుతుంది మనకి ఓకేనా నెక్స్ట్ ఆర్యుల తొలి నివాసం ఏది మనం ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం ఆర్యులు భారతదేశానికి వచ్చిన తర్వాత సింధు నది సింధు నది ఉపనది పరివాహక పరివాక ప్రాంతంలో ఉన్నారు కాబట్టి సప్త సింధు సింధు నది పరివాక ప్రాంతంలో ఇప్పుడు ఆర్యుల తొలి నాగరికతలో వాళ్ళకు ప్రసిద్ధి చెందిన గొప్పగా చెప్పుకున్న నది పూజించిన నది ఏంటంటే సరస్వతీ నది రేపు అడుగుతాడు కూడా తొలివేద కాలంలో ఆర్య ప్రజలు పూజించిన ప్రధానమైనటువంటి నది ఏంటంటే సరస్వతి నది అని గుర్తుంచుకోండి మ్యాచింగ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం చూడండి హవిస్సు అంటే అర్థమైంది అన్నాడు దౌహిత్రి అంటే అర్థమైంది అన్నాడు సోమము గృహపతి నార్టికు మార్క్స్ మొల్లర్ అర్థమైందండి చిన్న చిన్న వర్డ్స్ అండి అద్భుతమైనటువంటి మార్కులు సంపాదించుకోవచ్చు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అతి చిన్న ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ప్ర ఉండేటటువంటి పోటీ పరీక్షలతో పాటు మొదలు పెడితే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో కూడా ఖచ్చితంగా అడిగేటటువంటి టాపిక్ ఏంటంటే ఆర్యుడు ఇంకో ముఖ్యమైన విషయం విద్యార్థుల మిత్రులకి నేను చెప్తున్న విషయం ఏంటంటే కొంచెం అతి అనిపించుకోకుండా నేను ఒక చెప్తున్న విషయం ఏంటంటే సబ్జెక్టు మీద పర్ఫెక్ట్ అవగాహన ఉంటే మీరు గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ లేదా సివిల్ సర్వీస్లో ఇప్పుడు మనం నేర్చుకునేటటువంటి సబ్జెక్టు ఇంటర్వ్యూలకు కూడా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి ఎందుకంటే బట్టి బట్టి చదవటం కంటే మనం అవగాహన చేసుకుని చదవటం వల్ల రేపు ఇంటర్వ్యూ కూడా మనకి ఈ క్లాసులు ఉపయోగపడేట విధంగా మీరు మా మీకు మీరు మలుచుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు చిన్న విషయం చూడండి హవిస్సు అంటే అర్థం ఏంది అన్నాడు అంటే ఇక్కడ చూడండి యజమాని ఆర్యులు హోమంలో సమర్పించేవి అని అన్నాడు అంటే ఆర్యుల కాలంలో యజ్ఞాలు యాగాలు బాగా జరిగాయి లోక సంక్షేమం కోసం అందుకని చూడండి హవిస్సు అంటే యజ్ఞంలో సమర్పించేట హోమంలో సమర్పించేటటువంటి ఒక పవిత్రమైనటువంటి వస్తు సమాజాలు సముదాయాన్ని కొన్ని ఇప్పుడు మనం హోమాలు చూస్తుంటాం హోమాలు జరిగేటప్పుడు ఎస్వీబీసీ ఛానల్ కానీ ఏదైనా చూస్తున్నప్పుడు అయ్యగారులు దాంట్లో హోమంలో వేస్తుంటారు వాటిని ఏమంటారంటే హవిస్సు అనేటటువంటి పేరుతో పిలుస్తారు ఓకేనా నెక్స్ట్ దౌహిత్రి అంటే అర్థం ఏంది అన్నాడు దౌహిత్రి అంటే ఆర్యులు తొలివేద కాలంలో ఆర్యులు కుమార్తెని అర్థమైందండి కుమార్తెని దౌహిత్రి అనేట పేరుతో పిలిచేవాళ్ళు దౌహిత్రి ఓకేనా దౌహిత్రి అంటే ప్రత్యేకంగా కుమార్తె దౌహిత్రుడు అంటే కుమార్తెకు పుట్టిన కుమారుడిని దౌహిత్రుడు అనే పేరుతో పిలిచేవాళ్ళు ఒక ముఖ్యమైన విషయం తొలివేద కాలంలో ఆవుకి పాలు తీసేటటువంటి బాధ్యత కూడా ఈ అమ్మాయికి అప్ చెప్పేవాళ్ళు అంటే దౌహిత్రికే అందుకనే ఏమంటాడు తెలుసా పాలు తీసేవాళ్ళని ఏమంటారని కూడా అడుగుతాడు అంటే కుమార్తె దౌహిత్రి అంటారు నెక్స్ట్ సోమము సోమము అంటే తొలివేద కాలంలో ఆర్యులు సేవించినటువంటి పానీయాన్ని సోమము అంటారు హిమాలయ పర్వతాల్లో సోమ లత అని ఒక లత తీగు ఉంటుంది ఆ తీగను తీసుకొచ్చి ఆకుల్ని తీసి పసరు బిండి దానితో తయారు చేసేటటువంటి రసం కాబట్టి దాన్ని సోమము సోమ లత నుంచి వచ్చిన పానీయం కాబట్టి సోమం అనే పేరుతో పిలిచేవాళ్ళు నెక్స్ట్ గృహపతి తొలివేద కాలంలో ఇంటి యజమానిని ఏమంటారంటే గృహపతి అనే పేరుతో పిలిచేవాళ్ళు నెక్స్ట్ నార్దిక్ ఆర్యుల జాతి ఆర్యుల జాతి ఏ జాతి అయ్యా అంటే నార్దిక్ జాతి ఓకేనా నెక్స్ట్ మార్క్స్ ముల్లర్ మార్క్స్ ముల్లర్ అంటే ఏంటి అంటే ఆర్యులు భారతదేశానికి మధ్య ఆసియా ప్రాంతం నుంచి వలస వచ్చారని ఆధారాలతో సహా అంటే ఏది ప్రత్యేక ఇన్స్క్రిప్షన్స్ శాసనాలని ఆధారంగా చేసుకొని చెప్పిన గొప్ప చెక్క చరిత్రకారుడు మార్క్స్ ముల్లర్ ఇతడు జర్మనీ పండితుడు ఈయన ఆర్యుల మీద అద్భుతమైనటువంటి పరిశోధన చేశాడు చేసి ఒక ఎక్కడో జర్మనీ దేశంలో పుట్టిన అతడు మన భారతదేశానికి వచ్చి ఆర్యుల మీద అద్భుతమైనటువంటి పరిశోధన చేసి ఒక గొప్ప మాట నడండి భారతదేశ చరిత్ర గురించి గొప్ప మాట అన్నాడు ఏమన్నాడంటే ప్రపంచ గగనతలంలో అద్భుతాలు జరుగుతున్నాయని కొన్ని అగ్రదేశాలు సంబరం సంబరపడుతున్నాయి గర్వపడుతున్నాయి అర్థమైందా ప్రపంచ గగనతలం అంటే అంతరిక్షంలో మేము అద్భుతాలు చేస్తున్నామని కొన్ని అగ్రదేశాలు సంబరపడుతున్నాయి ఓ పెద్ద ఆశ్చర్యాన్ని గురి చేసుకుంటున్నాయి కానీ ప్రపంచంలో అద్భుతం అంటూ ఏదైనా దేశం ఉందా అని నన్ను అడిగితే ప్రపంచంలో అద్భుతం అంటూ ఏదైనా దేశం ఉందా అని అడిగితే నేను భారతదేశాన్ని చూపిస్తాను ఎందుకో తెలుసా ఈ జన్మకే కాదు వచ్చే జన్మకు కూడా సరిపోయేంత పుణ్యం నాకు భారతదేశంలో లభించిందని అంత అద్భుతమైనటువంటి పదాలను ఉపయోగించినటువంటి చరిత్రకారుడు మార్క్స్ ముల్లర్ నాకు తెలిసినంత వరకు ఇంటర్మీడియట్ హిస్టరీ బిఏ హిస్టరీ ఎంఏ హిస్టరీ ఎంఫిల్ హిస్టరీ పిహెచ్డీ హిస్టరీ చదివిన నేను బహుశా కొన్ని కొన్ని మిగతా మిగతా వాళ్ళకంటే కొద్ది పుస్తకాలు ఎక్కువగా చదివి ఉంటాను కానీ మన భారతదేశంలో పుట్టిన ఏ ఒక్కడు కూడా ఇంట్లాంటి గొప్ప మాట లేదండి ఇంతవరకు అంటే భారతదేశంలో కంటే బయట వాళ్ళే మన భారతదేశాన్ని ఎక్కువగా ప్రేమించారు ఎంతో గొప్ప సర్వీస్ చేశారంటానికి నిలువెత్తు నిదర్శనం ఎవరంటే మార్క్స్ ముల్లర్ ఇలాంటి చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళలో ఒకడు అంటే మన భారతదేశం మీద ఆయనకు అంత ప్రేమ కలిగిందంటే ఆయన ఆర్యుల మీద పరిశోధన చేయబట్టే ఇది మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోండి మిగతా అది మనం నెక్స్ట్ క్లాస్లో అధ్యయనం చేద్దాం